हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल हरिशिया चैनल। सो अंदर एला ने चाला बहुत अंदर कानल्लो इदेना वीडियो फर्स्ट टाइम चूसते कानल की सब्सक्राइब चेसुकोंडी अंड पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयंडी। सो इला चेयडम वल्ल नेनु इला वीडियो पेट्टगाने मीकु अला नोटिफिकेशन अयिते वच्चेस्तुंदी। सो ओकसारी ना चैनल नि ओपन चेसि चूडंडी, रेसिपीस उंटाई, व्लॉग्स उंटाई, बेबी केयर उंटुंदी, इवन्नी उंटाई। मीकु इंका एमन्ना टिप्स कावालन्ना, इंकेदैना वीडियो कावालन्ना कूडा ना कामेंट सेक्शन लो कामेंट चेसि चेप्पंडी, नेनु आ वीडियो चेयडानिकि ट्राई चेस्तानु। अंड इवाल नेनु ओक एम्मी रेसिपी चेस्तानु, टाइटिल चूडगाने अर्थमैपोयि उंटुंदी, चाला मंदिकि फेवरेट अन्नमाट। पनीर लो एन्नी वेरैटीस चेसिना कूडा अन्नी वेरैटीस बागुंटाई। दांट्लो वन आफ् द मोस्ट पॉपुलर डिश अनेदी नेनु प्रिपेर चेस्तुन्नानु, अदे मेथी चमन अन्नमाट। असलु विजयवाड़लो अयिते गनुक चाला अंटे चाला 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 फेमस, इक्कड मिलाप होटल अयिते इंका फेमस अन्नमाट। सो अदे नेनु इंट्लोने होम मेड गा प्रिपेर चेस्तुन्नानु। सो दानि कोसम अयिते नेनु पनीर तीसुकुन्नानु, मेंत कूर कावालि मनकि। अंड नेनु पैन तीसेसुकोनि पैन लो आयिल वेसेसुकुन्नानु। आयिल हीट अयिन तर्वात दांट्लो జీలకర్ర వేసాను। జీలకర్ర అనేది మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ఆనియన్స్ ని ఫైన్ గా చాప్ చేసుకున్నాను, అంటే చిన్నగా చాపర్ లో చిన్న చిన్నగా పీసెస్ గా కట్ చేసుకున్నాను। చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, అది మెయిన్ అన్నమాట। పన్నీర్ రెసిపీస్ లో మనం వేసే వెజిటబుల్స్, ఐ మీన్ ఆనియన్, టమాటా, ఇవి రెండు కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి, అది మెయిన్ వచ్చేసేసి। సో చాలా చిన్నగా నేను చాప్ చేసుకొని వేసుకున్నాను। ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, అది కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పింక్ కలర్ దాటి గోల్డెన్ బ్రౌన్ దాకా రావాలి। ఆ తర్వాత నేను చిన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకున్నాను। ఆనియన్స్, టమాటాస్ తొందరగా ఫ్రై అవ్వాలంటే చిన్న టిప్ ఏంటంటే, మనం దాంట్లో కొంచెం salt అండ్ కొంచెం పసుపు వేస్తే గనుక తొందరగా మనకి కుక్ అయిపోతాయి అన్నమాట। సో అంటిల్ మన టమాటాస్ అనేవి చాలా సాఫ్ట్ గా అయ్యే వరకు నేను దాన్ని అయితే కుక్ చేసేసుకున్నాను। పక్కన నేను పన్నీర్ ని తురిమేసేసి పెట్టుకున్నాను, అండ్ అలాగే మెంతి కూర కూడా తీసుకున్నాను। నేనైతే నేను 200 గ్రామ్స్ ఆఫ్ 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కి ప్రిపేర్ చేస్తున్నాను, కాబట్టి వన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెంతి కూర తీసుకున్నాను నేను। మనకి టమాటాస్ కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మెంతి కూరని మీరు కావాలనుకుంటే ఆకులుగా వేసుకోవచ్చు, లేదంటే నేనైతే దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేశాను అన్నమాట। ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టాన్ని బట్టి మీరు అలా వేసేసుకోవచ్చు। మెంతి కూర కూడా వేసేసుకున్న తర్వాత మనం దాంట్లోనే మెంతి కూర కూడా వేసాక ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవి మెయిన్ అన్నమాట। కంపల్సరీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, కొంచెం మసాలా ఉంటే దానికి టేస్ట్ అనేది బాగుంటుంది। అండ్ దీనికోసం నేను ఇంకేం ప్రిపేర్ చేశానంటే కాజు పేస్ట్ తీసుకున్నాను, ఒక 5-7 అలా కాజు పేస్ట్ అను, దాంట్లో 1 టేబుల్ ఒక పెద్ద టీ స్పూన్తో 1 టీ స్పూన్ పెరుగు కర్డ్ కూడా మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను అన్నమాట। దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీగా ఉంటుంది, అట్ సేమ్ టైం మనకి మెంతి కూర చేదునేస్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది। మెంతి కూర కాడలు అయితే వేసుకోవద్దు, కాడలు వేసుకుంటే అయితే కనుక చేదుగా ఉంటుంది। సో నేను కాజు పేస్ట్, మీరు వద్దు మాకు పెరుగు వద్దు అనుకుంటే ఓన్లీ కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు। కాజు పేస్ట్ అండ్ పెరుగు ఇవన్నీ వేసేసుకున్నాను, కొంచెం సిమ్లో పెట్టేశాను। పెరుగు వేసిన తర్వాత మనకి కొంచెంగా విరిగే ఛాన్సెస్ ఉంటుంది, అందుకే నేను సిమ్లో పెట్టేసేసి స్టవ్ అయితే మార్చేసేసి సిమ్లో పెట్టాను। చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఏ విధంగా అయితే ఫ్లోట్ అయిపోయిందో, అదంతా కూడా కుక్ అయిపోయింది మనకి, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసేసింది అన్నమాట। బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది, చూడడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా। ఇది కూడా మనకి బాగా ఒక ఏమంటారు ఒక 3 మినిట్స్, ఓకే ఎనఫ్ చాలు, ఒక 3 మినిట్స్ అలా కుక్ అయిపోయిన తర్వాత నేను పన్నీర్ని గ్రేట్ చేసేసుకున్నాను, తురిమి పెట్టుకున్నాను। ఆ తురిమేసిన పన్నీర్ కూడా మొత్తంగా వేసేసేసి లాస్ట్లో కంపల్సరిగా కస్తూరి మేతి వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది। ఇది మినిమం 15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు, 15-20 మినిట్స్ టైం కన్నా ఎక్కువ అయితే పట్టదు, బట్ చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అనేది। నాకు ఇది కొంచెం లిక్విడ్గా తక్కువ అనిపించింది కన్సిస్టెన్సీ, అందుకే నేను దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను। మీ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి, మీకు దగ్గరగా కావాలి అంటే ఓకే, లేదు ఇంకా కొంచెం మనకి గ్రేవీ టైప్గా ఉంటే నేను ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను, మీరు దాన్ని బట్టి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి। పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ నేను కుక్ అయిపోయింది, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, అండ్ అందులో మనం తురుముకున్నాం కాబట్టి ఎక్కువసేపు టైం అయితే పట్టదు। ఒక 3-5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటారు, దాంట్లో కస్తూరి మేతి అనేది నేను క్రష్ చేసి వేసుకున్నాను, ఇది మెయిన్ అన్నమాట। పన్నీర్ కర్రీలో కంపల్సరిగా దీన్ని మిస్ చేసామండి కనుక టేస్ట్ అనేది పోతుంది, కంపల్సరిగా ఇదైతే ఈ ఇంగ్రీడియంట్ అయితే మాత్రం కంపల్సరిగా ఉండాలి। మీ దగ్గర కాజు లేదు అనుకుంటే ఓన్లీ పెరుగు అన్న వేసుకోండి, క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు, క్రీమ్ లేని వాళ్ళు పెరుగు, కాజు,
కాజు పేస్ట్ ఈ విధంగా ఏదైనా వేసుకోవచ్చు, లేదా మేగడ ఉంటుంది కదా మేగడని కూడా బాగా మనం చిలికేసేసి అది కూడా వేసుకోవచ్చు అనమాట. కస్తూరి మేతి అనేది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొంచెంగా తీసుకున్నాను. అది వేసేసిన తర్వాత ఫైనల్ టచ్గా కొత్తిమీర అనేది వేసేస్తే మనకి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చపాతీకి కానీ నాన్కి కానీ రోటీస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ఎప్పటికీ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా చెప్పండి. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా ఎమ్మీగా ఉంది, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది, టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంది. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో అండి. టిల్ దెట్ బై బై.